చార్లెస్ షోబ్రాజ్. తెలుగు జనాలకు ఈ పేరు బాగా తెలుసు. అసలు ఆయన ఎవరో తెలియకపోయినా రాజకీయ నాయకులు తిట్టుకోవడానికి నువ్వు గజదొంగ చార్లెస్ షోబ్రాజ్ ని మించిన వాడివని అంటూ ఉంటారు. ఇంతకీ చార్లెస్ షోబ్రాజ్ అంటే నిజంగా అంత పెద్ద దొంగ? నిజమే, మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ చార్లెస్ షోబ్రాజ్. ప్రపంచంలోనే ఇంత తెలివైన హంతకుడు, దొంగ రాక్షసుడు మరొకరు ఉండరు. ఫారెన్ లో చార్లెస్ షోబ్రాజ్ అనే పేరు కంటే బికినీ కిల్లర్, త్రాచుప్పామంటే చాలా మందికి తెలుస్తోంది. ప్రపంచంలో కిల్లర్ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారు అంటే అది చార్లెస్ మాత్రమే. అసలు ఆయన హిస్టరీ ఏంటో ఒక్కసారి తిరగేద్దాం. చార్లెస్ షోబ్రాజ్ కు ఇప్పుడు 73 ఏళ్లు. కాట్మాండ్ జైల్లో చెప్పకూడు తింటున్నాడు. పుట్టింది వియత్నాంలో, తండ్రి ఇండియన్, తల్లి వియత్నాంకు చెందిన మహిళ. చార్లెస్ చిన్నతనమంతా సాధారణ కుర్రాడిగా వియత్నాంలో గల్లీలోనే గడిచిపోయింది. కానీ తెలివైన వాడు అనే కంటే చురుకైన వ్యక్తి అని చెప్పవచ్చు. నచ్చింది నేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అతని తల్లి తండ్రిని వదిలేసి ఫ్రాన్స్ కు చెందిన ఒక ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది. ఇక ఆమెతో పాటే చార్లెస్ కూడా ఫ్రాన్స్ వెళ్లిపోయాడు. తండ్రి హాచంద్ స్వబరాజ్ మళ్లీ ఇండియాకు వచ్చాడు. అటు తల్లి కోసం ఫ్రాన్స్, తల్లి బంధువుల కోసం వియత్నాం, ఇక తండ్రిని చూడడానికి భారత్. ఇలా 3 దేశాలు తిరుగుతూ ఉండేవాడు చార్లెస్ షోబరాజ్. మన తాత ముత్తాతలు ఉన్నారని ఇండియాలో కూడా బాగానే బంధువులను కలుపుకున్నాడు. కానీ తనకు ఫారెన్ లైఫ్ స్టైల్ ఇష్టమున్నా కూడా దొంగతనాలకు అది అంత సేఫ్ కాదనుకున్నాడు. ఎందుకంటే 2 సార్లు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ముందుగా చిన్న దొంగగా ఉన్న చార్లెస్ షోబరాజ్ పరిషియస్ మహిళ చంతల్ కోపనాంగస్ ను చేసుకున్నాక క్రైమ్ లో ఆరితేరిపోయాడు. ఇద్దరూ కలిసి యూరప్ ను ఒక ఆట ఆడుకున్నారు. అయితే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా ఫారినర్స్ నే టార్గెట్ గా చేసుకుంటారు. ఫ్రాన్స్ లో ఒకసారి దొంగిలించిన కారులో భార్యాభర్తలిద్దరూ షికారు చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో 8 నెలల జైలు శిక్షని అనుభవించాడు చార్లెస్. ఇక ఆ తర్వాత మరింత రాటుదేలాడు. మరోసారి టూరిస్టులను దోచుకుంటూ ఉండగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తారనే భయంతో భార్యను కూడా తీసుకుని ఇండియాకి వచ్చేశాడు. అప్పటికే అతని వైఫ్ చంతల్ ప్రెగ్నెంట్ అయింది. 1970లో ముంబైలో దిగాక కొద్ది రోజులకు అతని భార్య పాపకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఉషా. ఇండియాకు వచ్చాక పోలీసులకు లంచాలు ఇచ్చి దొంగతనాలను మరింత రెట్టింపు చేశాడు. దోపిడీలు కూడా పెరిగాయి. కానీ సంపాదన సరిపోవడం లేదనుకున్న చార్లెస్ షోబరాజ్ ఫారెన్ టూరిస్టులను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు చాలా మంది విదేశీయులను బోల్తా కొట్టించి బాగానే దోచుకున్నాడు. కానీ పోలీసులకు మాత్రం చిక్కలేదు. ఫారెన్ టూరిస్టులను బోల్తా కొట్టించడంలో చార్లెస్ షోబరాజ్ దిట్ట. ఎందుకంటే తనకి 7 భాషలు అనర్గళంగా వస్తాయి. ఎంతలా అంటే సాహిత్యం మీద కూడా మంచి అవగాహన ఉంది. ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, నేపాలీ, వియత్నామీ, ఫ్రెంచ్ కెమర్తో పాటు చైనీస్ కూడా వచ్చు. ఎక్కడికి వెళ్లినా స్థానిక భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతాడు చార్లెస్. అది భాష మీద ఉన్న ప్రేమతో కాదు, కేవలం దొంగతనాల కోసం. కానీ కక్కుర్తి కొద్ది ఢిల్లీలోని అశోక్ విక్రమ్ హోటల్లో ఒకేసారి 40 మందికి పైగా ఫ్రెంచ్ టూరిస్టులను దోచుకోవాలని ప్లాన్ చేశాడు. అందరికీ మత్తుమంది ఇచ్చాడు. అందరూ మత్తులోకి దిగాక పాస్పోర్టులు, డబ్బు, నగలు దోచుకోవాలనుకున్నాడు. ఇక తనకు అనర్గళంగా ఫ్రెంచ్ వచ్చు. పైగా తాను కూడా ప్యారిస్లో పుట్టి పెరిగానని వాళ్లలో ఒకటిగా మెలిగాడు. కానీ మత్తుమందు డోసులు ఇవ్వడంతో పొరపాటు జరిగింది. మత్తులోకి వెళ్లకుండా అందరూ వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారు. ఇక వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విదేశీయులు కావడంతో భయపడ్డ హోటల్ యాజమాన్యం ఎలా జరిగిందో తెలియక అయోమానికి గురయ్యారు. హోటల్ సిబ్బందిని పట్టుకునే క్రమంలో అనుమానంగా వ్యవహరించడంతో చార్లెస్ పోలీసులకు చిక్కాడు. భార్యతో కలిసి దేశం వదిలి పారిపోదామనుకున్నాడు. ఆ తర్వాత కోర్టు విచారణలో ఉండగానే తండ్రి సాయంతో బెయిల్ తెచ్చుకుని కాబూల్కి చెక్కేశాడు శోభరాజ్. కానీ అక్కడ కూడా బుద్ధి మారకుండా టూరిస్టులను దోచుకుంటూ కాలం వెళ్లదీస్తుండగా పోలీసులకు ఆధారాలు దొరకడంతో భార్యను వదిలేసి ఇరాన్ పారిపోయాడు. ఇక ఈ దొంగతనాలు వద్దు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో తన బిడ్డ జీవితం పాడవుతుందని చార్లెస్ ను వదిలేసిన చింతల్ ప్యారిస్ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇక చార్లెస్ జీవితంలోకి రాలేదు ఆమె. ఇక దాదాపుగా 3 ఏళ్లు దొంగ పాస్పోర్టులతో చాలా తీసలు తిరిగాడు. ఎయిర్పోర్టులో అతని మీద ఎవరికీ అనుమానం రాదు. ఎందుకంటే ఆజాను బాహుడు, అందగాడు. అంతకంటే స్టైల్ మెయింటైన్ చేయడంలో చార్లెస్ తర్వాతే ఎవరైనా. కళ్ళజోడు లేకుండా బయట అడుగు పెట్టాడు. అలానే ఇస్తాంబుల్లో తన తమ్ముడితో కలిసి నేరాలు మొదలుపెట్టాడు. కానీ ఏథెన్స్ పోలీసులు క్షణాల్లో వీరిని పట్టుకున్నారు. అప్పుడు కూడా చార్లెస్ తప్పించుకున్నాడు. కానీ అతని తమ్ముడు మాత్రం దొరికిపోయాడు. దాదాపు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కానీ చార్లెస్ ఇండియాకు మారువేషంలో వచ్చి ఢిల్లీలోని ఒక హోటల్లో అమెరికన్ టూరిస్టుని చంపి దోచుకున్నాడు. ఆ తర్వాత మరో 2 ఇద్దరిని బ్యాంకాక్లో చంపి దోచుకున్నాడు. ముంబైలో 4 హత్య చేశాడు. ఒక టూరిస్ట్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి
హోటల్ గదిలోకి వెళ్లగానే ఆమెను చంపేసి ఆమె దగ్గర కూడా దోచుకుని వెళ్ళాడు. ఇలా దాదాపుగా 24 మందిని చంపాడు శోభరాజ్. అన్ని చోట్ల ఒకటే స్టైల్, మత్తు మంది ఇవ్వటం, దోచుకోవడం, ఆ తర్వాత గొంతు నుమిలి చంపేయడం. ఇలా ప్రతి చోట తంపించుకున్నా కూడా ఇండియాలో మాత్రం అతనికి 21 జైలు శిక్ష పడింది. కానీ జైల్లో గార్డులకు లంచాలిచ్చి లగ్జరీ లైఫ్ లీడ్ చేశాడు. టీవీ ఏసీ ఏర్పాటు చేసి రాజభోగం అనుభవించాడు. అంతేకాదు, గార్డులు బాగా క్లోజ్ అయ్యాక వాళ్లకే మత్తు మంది ఇచ్చి తీహార్ జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు చార్లెస్ శోభరాజ్. కానీ పోలీసులు తెలివిగా వ్యవహరించి పట్టుకుని తీసుకొచ్చి మళ్లీ జైల్లో పడేశారు. చేసేదేమీ లేక 21 జైలు శిక్ష అనుభవించిన చార్లెస్ శోభరాజ్ బ్యాంకాక్ లో ముగ్గురిని చంపి నేపాల్ వచ్చాడు. కాఠ్మండూలో ఒకసారి జర్నలిస్ట్ కంట్లో పడడంతో అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వలపన్ని చార్లెస్ ను మళ్లీ పట్టుకున్నారు. నేపాల్లో ఒకరిని చంపానని పోలీసులు వాదించారు. అసలు ఆ దేశంలో నేను లేదని వాదించిన పోలీసులు పట్టించుకోలేదు. కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష వేసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. జైల్లో తనకు ముందే పరిచయమైన 25 నిహితా బిశ్వాస్ ను పెళ్లి చేసుకున్నాడు. జైల్లోనే శోభరాజ్ ను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది బిశ్వాస్. ఆమె తల్లి లాయర్. ఆమెనే నేపాల్లో ఉన్న 73 అల్లుడిని బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. చార్లెస్ శోభరాజ్ అత్త వయస్సు 50, కానీ ఆమె గర్వంగా తనకు 73 అల్లుడున్నాడని చెప్పుకుంటుంది. చార్లెస్ శోభరాజ్ జైలు నుంచే ఎన్నో కథలు సినిమా వాళ్లకు అమ్ముకున్నాడు. రణదీప్ హీరోగా వచ్చిన మై అవర్ చార్లెస్ సినిమా అతని జీవిత చరిత్ర ఆధారంగా వచ్చింది. ఇప్పుడు బయోగ్రఫీ రాస్తున్నాడు. 4 crore అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న మంచి పబ్లిషింగ్ ఏజెంట్ దొరకడం లేదు. ఇక అతను వదిలేయాలని నేపాల్ సర్కారుకు విన్నవించుకుంటున్నాడు. 72 దాటిన వాళ్లను జైలు నుంచి విడుదల చేయాలని నేపాల్ కొత్త చట్టం తీసుకువచ్చింది. కానీ శోభరాజ్ ను మాత్రం రిలీజ్ చేయడానికి సర్కారు ఒప్పుకోవడం లేదు. దీంతో కోర్టుల్లో కేసులు వేసి అల్లుడు చార్లెస్ ను విడుదల చేయించుకునే పనిలో ఉంది అతని లాయర్ అత్త శకుంతల. మరి చార్లెస్ శోభరాజ్ విడుదలయ్యి సంచలనం సృష్టిస్తాడా, లేదంటే జైల్లోనే మగ్గి చనిపోతాడా అనేది మనం వెయిట్ చేద్దాం. మరి చార్లెస్ శోభరాజ్ పై మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖరాఖండిగా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.